రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో బీజేపీ ఇతర పక్షాలు అన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులేస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ ఇతర పక్షాలతో భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు బాబు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ అడిగి తెలుసుకుందాం. అరుణ దేవి, ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఏపీ భవన్ సీఎం కాటేజ్ లో కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మను సింఘ్వి రావటం జరిగింది. అభిషేక్ మను సింఘ్వి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏదైతే వినతి పత్రం ఇవ్వనున్నారో వివిధ అంశాలపైన, అంటే పర్టికులర్ గా వీవీప్యాట్లను 50% లెక్కించాలన్న అంశం కావచ్చు, అలాగే ఉత్తర భారతదేశంలో మొత్తం ఈ వీవీప్యాట్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఒక చోట నుంచి మరొక చోటకని పెద్ద ఎత్తున అక్కడ వస్తున్న వార్తలు కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి ఈ రోజు ఒక లేఖని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. దానిపైన నిన్న అహ్మద్ పటేల్ కూడా దానిపైన వర్కౌట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చే విజ్ఞాపన పత్రం ఏ విధంగా ఉండాలి అన్న దానిపైన ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమావేశంలో అభిషేక్ మను సింఘ్వి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూడా ఈ సమావేశంలో లేఖ డ్రాఫ్టింగ్ పైన మాట్లాడడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అన్ని ప్రాంతీయ పార్టీలతో మాట్లాడిన అనంతరం ఆయా పార్టీలు తమ రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లు, ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, వీటన్నిటిపై ఎలక్షన్ కమిషన్ పనితీరుపైన వాళ్లకున్న అభ్యంతరాలు, వీటన్నిటినీ తీసుకోవడం జరిగింది. వాటన్నిటిపైన కూడా వాళ్ళు మాట్లాడడం, వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నింటినీ పొందుపరిచి లేఖ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ఏదైతే వీడియోలు ఉంచాయో 15 వీడియోలు, అంటే ఈ ఎక్కడైతే ఈ అభ్యర్థులు ఎంపీ కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులే స్ట్రాంగ్ రూమ్ల పైన కాపలా కాస్తున్న వీడియోలు, అలాగే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఉన్న ఈవీఎంలను తరలిస్తున్నప్పుడు వారు చేస్తున్న అక్కడ ధర్నా కార్యక్రమాలు, వీటన్నిటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో ఫుటేజ్లన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఆ వీడియో ఫుటేజ్లన్నీ కూడా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడానికి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారాలు వీటన్నిటిపైన మాట్లాడడానికి ప్రస్తుతం గెస్ట్ గా మన దగ్గర కంభంపాటి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ఏంటి, ఎవరెవరిని కలుస్తున్నారు, కొద్దిసేపటి క్రితమే అభిషేక్ మను సింఘ్వీని కూడా కలిశారు, సో ఏంటండి ఈరోజు ప్లాన్ ఏంటి? అంటే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరు, అదేవిధంగా ఈవీఎంస్ ని మరి అనేక అపోహలు ప్రజల్లో ఉన్నాయి. రాత్రికి రాత్రే చూసాం ఉత్తరప్రదేశ్ లో దాదాపు 10 లొకేషన్స్ లో ఒక ట్రక్ లో ఈవీఎంస్ తీసుకొచ్చి మళ్ళీ రీప్లే చేయాలని చూశారని ప్రజలు అడ్డుపడటం, అదేవిధంగా యంత్రాంగం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి, అదేవిధంగా వీవీప్యాట్స్ మీద ఏదైతే ఇంతకు ముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా 5 బూత్లు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏదైతే ఉందో కౌంటింగ్ విధానం కూడా ప్రొసీజర్ కూడా ఇప్పటిదాకా అడాప్ట్ చేయలేదు కాబట్టి 21 పార్టీలు కలిసి అనేక దపదపాలుగా కలిపి ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకువెళ్ళినప్పుడు కూడా సమాధానం రాలేదు కాబట్టి ఈవేళ మళ్ళీ ఒకసారి అందరూ కూర్చుని 2 గంటలకి ముఖ్యంగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ క్లబ్ లో నాయకులందరూ కూడా కూర్చుని చర్చించుకుని అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఏ విధంగా ఈవేళ లెవెల్ ప్లేయింగ్, అంటే అన్ని పార్టీలు ఒక రకంగా చూస్తున్నాయా లేదా, వాళ్ళు మేము ఇంతకుముందు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీద వాళ్ళు యాక్ట్ చేస్తున్నారా లేదా, దీని సమాధానం లేదు కాబట్టి అందరూ చర్చించుకుని మరొకసారి లేటెస్ట్ గా జరుగుతున్న ఈ పరిణామాల మీద కూడా, ఎందుకంటే వీవీప్యాట్సే కాదు ఈవీఎంస్ రీప్లేస్మెంట్ అవ్వచ్చు అదే అనేక రకాలుగా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాటికి సమాధానం ఏం చేస్తుందో కూడా ఇవ్వాలి. ఈ అనుమానాలు ఏదైతే మీరు చెప్తున్నారో అవి కేవలం టీడీపీకి ఉన్నాయా లేకపోతే టీఎంసీ మీతో మిగతా వాళ్ళందరూ కూడా? లేదు లేదు, ఉత్తరప్రదేశ్ లో అందరూ కూడా ఎస్పీ బీఎస్పీ స్వయానా వాళ్ళు పట్టుకుని క్యాడర్ ఎమ్మడబడితే ఆ ట్రక్ వెనక్కి వెళ్ళిపోయింది. అవన్నీ కూడా విజువల్ తో సహా కూడా మేము ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏమనున్నాం, అన్ని కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక టీడీపీనో టీఎంసీనో కాదు, ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలని సమానంగా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కానీ విపక్షాలు అనే మాట ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఓడిపోతారు అన్న ఆలోచనలో ఉన్న అన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈ విధంగా చేస్తున్నారు అనేది ఒక మాట. ఇది చాలా తప్పు. ఆల్రెడీ తెలుగుదేశం రేపు అధికారంలో రాబోతుంది, అక్కడ ఈవేళ ఈవీఎంస్ మీద మేము పోరాటం ఈవేళ కాదు 8 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వీవీప్యాట్స్ ఇవాళ ప్రవేశపెట్టారు అంటే అది మేము తీసుకున్న ఈ యొక్క చొరవ వల్ల ఇవాళ అది అమలుపరిచారు. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా ఇన్ని పార్టీలు చెప్తుంటే అవి పెడచెవిని పెట్టి వాళ్ళేదో ఎగ్జిట్ పోల్ చేశాము లేదా దానివల్ల, అది ఎగ్జిట్ పోల్ అనేది ఎగ్జాక్ట్ పోల్ కానే కాదు, ఎప్పుడు కూడా 23వ తారీఖు వచ్చేది మాత్రమే
ప్రజల యొక్క అభిప్రాయం అవుతుంది. దాన్ని తారుమారు చేయడానికి వీళ్ళు ఏదైతే చేస్తున్నారో, ఈ యొక్క ఈవీఎంస్ చేంజ్ అవ్వచ్చు లేకపోతే అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఈ రోజు 3 గంటలకి ఎలక్షన్ కమిషన్ కి ఏదైతే రిప్రజెంటేషన్ ఇస్తున్నారో అందులో టీడీపీ కంప్లైంట్స్ మాత్రమే ఉంటాయా, కాంగ్రెస్ ఇతర పార్టీల కంప్లైంట్స్ కూడా? 20 మేము టీడీపీ అనే కాదు, 21 పార్టీలు కూడా ఈవేళ దేశంలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వాళ్ళ యొక్క చర్యలు ఉన్నాయి, ఏ విధంగా బీజేపీకి ఒత్తాసు పలుకుతోంది, ఇవన్నిటి మీద కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా 21 పార్టీలు కూడా విత్ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేసుకుని 2 గంటలకి ఎలక్షన్ కమిషన్ కూడా. చాలా సార్లు ఇలా రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా సార్, మళ్ళీ ఈ రోజు ఇస్తున్నారు, ఈ రోజు ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా ఉంటుందా? ప్రతిసారి మీరు రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నారు కదా. ఇస్తున్నాము, స్పందించలేదు. మాకు ఉన్నదల్లా ప్రజాస్వామ్యంలో ప్రజలకు చెప్పడం, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ చెప్పి వాళ్ళు స్పందించకపోతే ప్రజలకు చెప్పడం. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ లేటెస్ట్ గా కూడా అనేక సమాచారం అనేక రాష్ట్రాల నుంచి వస్తూ ఉంది, ఇలా ఈవీఎంస్ రీప్లేస్ చేస్తున్నారని, ఏదైతే ట్రక్కుల్లో అప్పటికప్పుడు ఎందుకు అదేమంటే స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకెళ్లి రీప్లేస్ చేస్తున్నారని ఏదైతే చూశారో, విత్ ప్రూఫ్స్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వనున్నాం. దానికి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం. సో ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ కంప్లైంట్స్ అన్ని కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కి చెప్తామని చెప్తున్నారు. అంతేకాకుండా తమతో పాటు ఉన్న వీడియో క్లిప్పింగ్స్ ను కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి తీసుకువెళ్తాము, వాళ్ళకి చూపిస్తామని చెప్తున్నారు. ముందు కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో సమావేశం, అక్కడ ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది, ఆ రెస్పాన్స్ తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ అంశాలపైన మాట్లాడుకున్న తర్వాత 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అన్న దానిపైన తాము ఎండగడ్డానికి ఇలా రిపీటెడ్ గా కలుస్తున్నామని కూడా ఈ నాయకులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా తగినంత మద్దతు దొరుకుతుందనే చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు 15 వీడియో క్లిప్పింగ్స్ ఏవైతే తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కి చూపిస్తున్నాం అంటున్నారో అవన్నీ కూడా వివిధ ప్రాంతీయ పార్టీలు వివిధ రాష్ట్రాల నుంచి పంపించిన క్లిప్పింగ్స్, అవి వాటన్నింటినీ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టడం జరుగుతుంది. ఆల్ రైట్ అరుణ, థ్యాంక్ యూ.